కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా కరీంనగర్లో అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఏఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ బిల్లులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని అన్నారు. అసోంలో 19 లక్షల మంది పౌరసత్వం కోల్పోయారని చెప్పారు. ఎన్పిఆర్ బిల్లు ఎన్ఆర్సీలో భాగమని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు నగేష్, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేందర్ రెడ్డి, జిల్లా సిపిఎం కార్యదర్శి ముకుందరెడ్డి, జిల్లా సిపిఐ కార్యదర్శి కేదారి, పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ చేపట్టినటువంటి గత 6 సంవత్సరాలుగా మరి ఈ పథకాల వల్ల, ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు దేశం ఆర్థికంగా చితికిపోయి సగటు మనిషి బ్రతకలేని పరిస్థితుల్లో ఈరోజు ఆర్థిక మాంద్యం ఏర్పడ్డదాన్ని, దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి, కేవలం ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి ఈరోజు ఈ బిల్లులు తీసుకొచ్చి ప్రజలలో విభేదాలు తీసుకొచ్చి అసలు విషయాన్ని పక్కకు పెట్టి ప్రజలను విభజించి పాలించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ నడుస్తూ ఉంది. ప్రజలైతే నీకు ఓట్లేసి గెలిపించినరో, ఏ ప్రజలైతే నీకు ఓట్లేసి నీకు అధికారాన్ని కట్టబెట్టినరో, ఆ ప్రజలను ఇలా వాళ్ళ ఈ దేశ పౌరులను నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇంతకంటే ఆత్మాభిమానం ఇంకేం కావాలని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టే ప్రజలను అవమానిస్తూ, ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తూ ఇలా అస్సాంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఎన్ఆర్సీ ద్వారా 19 లక్షల మంది ఇలా ఈ దేశ పౌరులై ఉండి, అనేక సంవత్సరాలు ఈ దేశంలో ఉండి కూడా ఈ దేశం యొక్క సిటిజన్షిప్ రాకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆ 19.5 లక్షల మందిలో 5.5 లక్షల మంది మైనారిటీలు మొత్తము ఈ పౌరసత్వ చట్టం తీసుకొచ్చి మొత్తము ప్రజలందరినీ అయోమయ పరిస్థితులు నడుస్తారు. ఈ బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు ఎలక్షన్లో ఏమీ ఇచ్చిర్రో అవన్నీ చేయండి. అవి చేయక ఈ 4 రాష్ట్రాలకు తగదు పెట్టి, కొన్ని మతాలకు మతాలు చిచ్చు పెట్టించి ఇది పెద్ద ఎత్తున మీరు లబ్ధి పొందాలని చూస్తారు. ఏ ప్రజలైతే ఓటేసిరో ఆ ప్రజలే మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయి. మోడీ గారు ఇప్పటికైనా కనిపి కలిగించుకొని ఈ ఎన్ఆర్సీ ఎన్పిఎన్ ఇవన్నింటినీ రద్దు చేసేదాకా మీ అగ్రపక్ష మీద పెద్ద ఎత్తున పోటీ నడుతుంది.